ముఖ్యమంత్రి కావటం తథ్యం 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 కేసీఆర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయన పథకాలు రీచ్ అయినాయి. ఇట్లాంటి నాయకుడు, దమ్మున నాయకుడు మళ్ళీ రావటం అనేది కష్టం. ఈ దమ్ము అనేది నేను రాజశేఖర రెడ్డిలో చూశాను, రెండో దమ్ము కేసీఆర్లో చూస్తున్నాను. ఇట్లాంటి నాయకుడు, డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు నేను ఎక్కడ చూడలేదు. కేసీఆర్ గారికి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడరే లేరు. కేసీఆర్ లాంటి ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు? 100 సంవత్సరాలు ఉన్నంత అభివృద్ధి ఈ 4 సంవత్సరాల చేసి దమ్మున్న సత్తాతో చూపెట్టిన మనిషే కేసీఆర్. నెక్స్ట్ పీఎం కావాలని మా యొక్క కోరిక ఉన్నది. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు బాగున్నారు కాబట్టి తనే అవుతారు పక్క. వై డిడ్ యూ చూస్ అంటే అతను వచ్చాక చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు. సో జాబ్స్ కూడా చాలా కష్టంగా ఉండే రావడానికి, సో ఇప్పుడు అంతా కన్వీనియంట్గా ఉండి అందరికీ జాబ్స్ లైక్ ఏది కావాల్సినా ప్రతి ఒక్క సౌకర్యం దొరుకుతుంది అనమాట. సో వీళ్ళు చూస్ కేసీఆర్ ఎందుక ఎందుకు కొంతమందికి మంచిగా చేస్తుండని, ఇప్పుడు భూములు లేని వాళ్ళ భూములు ఇస్తుండని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుండని, మళ్ళీ ఇట్నే ఇప్పుడు తెలంగాణ వచ్చినా సరే అన్నీ మంచిగా నడుస్తున్నాయని ఇస్తుండ్రు. లేదు వాళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు. హీజ్ ఆర్ గాడ్ ఫాదర్ అండ్ హీస్ గైడింగ్ అస్. తప్పకుండా వారి అడుగుజాడలు నడుస్తాము, తప్పకుండా కేసీఆర్ గారు వస్తాము. నాకు తెలిసినంత మట్టుకైతే కేసీఆర్ అవుతాడు. ఎందుకంటే ఆయన చేసిన చాలా పథకాలు ఉన్నాయి పేదవాళ్ళకి అందరికీ. మరి ఇంకోటి 5 రూపాయలు అన్నము ఏ స్టేట్లో లేదు. ఈయన మధ్యాహ్నం పూట భోజనం పెట్టింది, అది చాలా మంచి. సార్ అంటే నాకైతే మంచివాడు సార్. అండి సార్ మంచివాడు, సార్కి నమస్తే. అచ్చాగారే సార్ బోధ అచ్చాగారే పురా హర్ చీజ్ మే పాలిటీగా అచ్చా పురా పాలిటిక్స్ మే పురా హర్ చీజ్ మే అచ్చాగారే సార్. సార్ నమస్తే సార్, మేము హలో టీం నుంచి వచ్చాము. మీ పేరు సార్? నా పేరు ఐజీ రెడ్డి. ఐజీ రెడ్డి గారు, యా సార్, మా క్వశ్చన్ ఏంటంటే సార్, 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి, దాని మీద ఒక ఐటీ ప్రొఫెషనల్గా మీరు చెప్పండి సార్. ఈ 4 నెలలు కేసీఆర్ అవలంబించిన ప్రారంభించిన పథకాలు చాలా విజయవంతమైనవి, ప్రతి ఒక్కరికి రీచ్ అయినాయి. స్పెసిఫిక్గా మాకు ఐటీ ప్రొఫెషనల్కి కావాల్సింది ఏంటంటే 24/7 పవర్, అది మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. ఎందుకంటే తెలంగాణ విడిపోయినప్పుడు మేము అనుకున్నాము ఈ పవర్ చాలా ప్రాబ్లం అవుతుంది. స్పెసిఫిక్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు క్లియర్గా ప్రజెంటేషన్లో కూడా. తర్వాత ఒక విత్ ఇన్ వన్ ఇయర్లోనే ప్రతి ఒక్కరికి 24/7 ఒక సిటీలోనే కాకుండా రైతులకు కూడా 24/7 ఫ్రీ పవర్ ఇవ్వటం అనేది ఇది ఎవరు ఊహించింది కాదు, కానీ అది చేయటం అనేది చాలా ఆశ్చర్యకరం చేయగలిగాడు సార్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్, కరెంటే కాకుండా ఇంకా మీలాంటి ఐటీ ప్రొఫెషనల్స్కి మీకేం చేశారు సార్? ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళకి, ఐటీ ప్రొఫెషనల్కి కేటీఆర్ స్పెసిఫికల్గా చాలా ఇండస్ట్రీస్కి రావటం జరిగింది. చాలామందికి ఆపర్చునిటీస్ జరిగినాయి. ఐటీ ప్రొఫెషనల్ అనే కాదు, చాలా ఇండస్ట్రీస్ రావటం వల్ల ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావటం జరిగింది. అండ్ స్పెసిఫికల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలామందికి స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీగా స్పెసిఫిక్ చేయడం, లైక్ టాలీ నేర్చుకునే వాళ్ళకి, ఎస్ఐపి నేర్చుకునే వాళ్ళకి వీళ్ళకి ఫ్రీ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళని ఇండస్ట్రీస్లో ప్లేస్ చేయడం జరిగింది. చాలామందికి జాబులు రావటం కూడా జరిగింది. అదే కాదు, ప్రతి ఒక్క సెక్టార్ పీపుల్కి కూడా కేసీఆర్ చాలా చేయటం జరిగింది. స్పెసిఫికల్గా రైతులకి, నాకు ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రైతు యొక్క సాధక బాధలు. రైతులకి చాలా వరకు మంచి చేయటం జరిగింది. స్పెసిఫికల్గా నాకు నచ్చినది ఏంటంటే ఆయన రావడంతో చెరువులు తవ్వించడం జరిగింది. మిషన్ భగీరథ వల్ల చెరువులు తవ్వించడం జరిగింది. ప్రతి గ్రామంలో చెరువులు పూడికి తీసివేయటం కానీ చెరువులను బాగు చేయటం కానీ జరిగింది. ఎప్పుడైతే చెరువులు తీయటం జరిగిందో వర్షాలు పడినాయి, వర్షాలు నిండిపోయినాయి, దానివల్ల ఏమైందంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగటం వల్ల ప్రతి ఒక్క బోర్వెల్స్ వాళ్ళకి పొలాల్లో ఉన్న బోర్వెల్స్కి ఈవెన్ ఫెసిలిటీ లేకపోయినా కానీ చెరువు యొక్క ఫెసిలిటీ బోర్వెల్ రావటం జరిగింది. బోర్వెల్ యొక్క గ్రౌండ్ లెవెల్ పెరగటం వల్ల వాటర్ లెవెల్ పెరగటం వల్ల అది ప్రతి ఒక్క రైతు ఆనందించదగ్గ విషయం. ఈ మధ్యనే చేశాడు ఒక ప్రతి ఎకరాకి 4000 రైతు బీమా పథకం కానీ రైతు ఐదో దాటి పథకాన్ని ఏమో ప్రతి ఒక్క ఎకరానికి 4000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక పంటకి, రెండు పంటలు వేసిన వరకు ఇంకొక 4000, అట్లా 8000 ఇవ్వటం జరిగింది. ఎందుకంటే
రైతుకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్టుబడి కావాలి. సో పెట్టుబడి కావాలంటే ఫస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న లోకల్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ కట్టడం వల్ల ఆ భారం ఎక్కువైపోయి సపోజ్ పంట సరిగ్గా పండితే ప్రాబ్లం లేదు, పంట సరిగ్గా పండనప్పుడు ఏమవుతుందంటే రైతు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అతనికున్న పొలం 4 ఎకరాలు 5 ఎకరాల పొలము ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల 50,000 60,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆ 50,000 60,000 ఇన్వెస్ట్మెంటు వడ్డీ వ్యాపారం దగ్గర నుంచి తెచ్చుకోవటం వల్ల దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే రైతు ఈ లాస్ వల్ల చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటాడు. ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఆటోమేటిక్గా ఏంటంటే రైతు ఆత్మహత్యల దానికి దారి తీస్తాయి. దీన్ని చాలా నాకుగా తెలివిగా నా సజెషన్ ఏంటంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇలా డైరెక్ట్గా మనీ ఇవ్వడం కంటే రైతుకి ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి వాడిని వాడి యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ప్రాజెక్టులు, ఇది ఎవ్వరూ చేయని సాహసం. ఇది ఒకసారి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈ యొక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని స్టార్ట్ చేయటం అనేది. అలాగే కేసీఆర్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే ఈ యొక్క వర్షపు నీటిని ఒడిసి పట్టడం వల్ల అది వర్షపు నీటిని పక్కాగా ఇట్లే చేసుకోగలుగుతాడు. అది ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సరే లైక్ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇస్తున్నా కానీ మనీ దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేను పేపర్లో చదివాను, ఎడిటోరియల్ చదివాను, అసలు అంత పెద్ద ప్రాజెక్టు. అది కంప్లీట్ చేస్తే కనుక తెలంగాణ అనేది నిజంగా కేసీఆర్ చెప్పినట్టు బంగారు తెలంగాణ అవ్వటం అనేది ఆశాస్వాదం ఏం లేదు. 100% అది కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయితే మటుకు అది కంపల్సరీగా బంగారు తెలంగాణ కావటం తథ్యం. సార్ మీరు కేసీఆర్ సార్కి ఏమైనా చెప్పాలనుకుంటారేమైనా అడ్వైస్ చేయాలనుకుంటే మీరు కెమెరా తీసుకుంటారు? ఓకే, కేసీఆర్ ఖాన్కి మనం చెప్పేంత సీన్ లేదు. ఆయన చాలా తెలివిగా స్టెప్స్ వేస్తుంటారు. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఈ ఉచితం అనేది తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఓకే ప్రతిదీ ఫ్రీ అనే కాన్సెప్ట్ తగ్గించేస్తే స్లోగా ఒక ఎట్ ఎ టైం కాకుండా స్లోగా తగ్గించేసేసి ఇప్పుడు చదువుకుంటానికి వాడికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. చదువుకు డబ్బులు ఇవ్వటం కంటే చదువుకుండే వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ కంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్, ద సేమ్ ఫెసిలిటీస్ ఈ ప్రొవైడ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. నో బడీ విల్ గో టు ద ప్రైవేట్ హాస్పిటల్స్, నో నీడ్ టు ప్రొవైడ్ ఆరోగ్యశ్రీ ఆల్సో. సో ట్రై టు రెడ్యూస్ ద ఫ్రీ ప్రాసెస్, ఫ్రీ యాక్టివిటీస్ టు ద పీపుల్ అండ్ ప్రొవైడ్ ఎ ఫెసిలిటీస్ టు ద ఆల్ ద పీపుల్. దట్ ఈస్ వాట్ మై సజెషన్ టు ద కేసీఆర్. థ్యాంక్ యూ సార్ సో ఫైనల్గా 2019 ముఖ్యమంత్రి కావటం తథ్యం కేసీఆర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయన పథకాలు రీచ్ అయినాయి. ఇట్లాంటి నాయకుడు, దమ్మున్న నాయకుడు మళ్ళీ రావటం అనేది కష్టం. ఓకే, ఈ దమ్ము అనేది నేను రాజశేఖర రెడ్డిలో చూశాను, రెండో దమ్ము కేసీఆర్లో చూస్తున్నాను. ఇట్లాంటి నాయకుడు, డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు నేను ఎక్కడ చూడలేదు. చెప్పండి సార్, 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే 2014 కన్నా ముందు తెలంగాణ కేసీఆర్ గారి మాట మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా ఒకటై రాష్ట్ర సాధనలో అందరూ కూడా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ సాధించుకున్నాము. మరి ఈరోజు బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజానికమంతా కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈసారి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారినే 100 సీట్లు, ఈసారి 119 100 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్కి వస్తున్నాయి. టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మరి ఈసారి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారే బంగారు తెలంగాణని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రయాణంలో కేసీఆర్ గారే ముందు ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఒక మహాకూటమిగా ఏర్పడి టీడీపీ కాంగ్రెస్ రెండు కేసీఆర్ని ఓడించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు, దానిపై మీ అభిప్రాయం?
దీనంత నీచమైన అలయన్స్ ఇంతవరకు లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, టీడీపీ ఏర్పాటైందే మరి కాంగ్రెస్ మనోభావాలు వాళ్ళ పద్ధతులు నచ్చకనే ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈరోజు మరి టీడీపీని స్థాపించారు. అటువంటి టీడీపీ ఇవాళ కేసీఆర్ గారిని దించే ఒక అభిప్రాయం గురించే అవి రెండు ఏకమయ్యాయి. అవి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తిప్పి కొడతారు అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్న వ్యక్తికి కూడా తెలుసు టీడీపీ అనేది ఒక థింకింగ్ బోట్ అది. ఆ బోట్లో కూర్చున్నట్టయితే కాంగ్రెస్ కూడా ఉన్నది మొత్తం మునిగిపోయి వాళ్ళకు వచ్చే అన్ని కొన్ని సీట్లు కూడా రావని మేము ఈ విధంగా చెప్తున్నాం. లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ ఈసారి వస్తుందని మీరు అనుకుంటున్నారా? లాస్ట్ టైం కన్నా రెట్టింపుగా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఒక అదొక ఉద్యమ పార్టీ, ఇప్పుడు ఒక ప్రాపర్ పొలిటికల్ పార్టీ అయ్యి తెలంగాణ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టారో ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్ని కులాలు వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఒక సమానంగా అభివృద్ధి సంక్షేమము అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా సాయం అందింది వాళ్ళందరూ గమనిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి చేయబోతున్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం? లక్ష ఉద్యోగాలు అంటే దానిలో కూడా చాలా మటుకు ఉద్యోగాలు నిండాయి. రానున్న రోజుల్లో కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళే దగ్గర 185 కేసులు మరి తెలంగాణ రాష్ట్రానికి అగెన్స్ట్గా ప్రతి దాంట్లో కూడా కేసులు వేసేసి అన్నిట్లో వాళ్ళు ఒక ఆటంకంగా వాళ్ళు నిలిచారు. అందుకే కేసీఆర్ గారు ఈసారి ఎన్నికలకు వెళ్దామన్నారు. ఎన్నికల్లో ప్రజానీకం చేస్తారు, మాకు పూర్తి ప్రజల మద్దతుతో రానున్న కాలంలో అందరికీ కేసీఆర్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఈసారి ఆయన అమలు చేయబోతున్నారు. ముందొస్తే ఎన్నికలపై మీ అభిప్రాయం, అది మంచిది అనుకుంటున్నారా? జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. అది యాక్సెప్ట్ అనేది ఏం లేదు, అది ముందస్తు అనే విషయమే కాదు. మనం ఆల్రెడీ ఎలక్షన్ ట్రెండ్లోనే ఉన్నాము. వీఆర్ విత్ ఇన్ ఎ బఫర్ జోన్ ఆఫ్ 6 మంత్స్. కాబట్టి ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో అవుతున్నాయని మనం పేపర్లో చదువుతున్నాము. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు కాదు. ఏమైనా సరే ఏమున్నా ప్రజానీకం ప్రజలు దానికి ఓటు వేయబోతున్నారు. అదేమీ మేము ఎవరి దగ్గర నుంచి గుంజుకుంటలేము. ప్రజలు ఓటు వేసి ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. దాని తర్వాత మీరు మళ్ళీ వచ్చి ఇదే మైక్లో మేము కూడా మళ్ళీ మాట్లాడతాం. సార్, ఫైనల్లీ కేసీఆర్ గారికి మీరేమైనా అడ్వైస్ ఏమైనా చెప్పాలనుకుంటే? ఎటువంటి అడ్వైజ్ లేదు. కేసీఆర్ గారంత ఇంటలెక్చువల్ తెలంగాణ రాష్ట్రానికి లేదు. కేసీఆర్ గారికి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడరే లేరు. కేసీఆర్ లాంటి ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, బంగారు తెలంగాణను మనం సాధించుకోబోతున్నాము, మరి భారతదేశంలో 1 రాష్ట్రంగా తెలంగాణ నించుంటుంది, ఏర్పాటయ్యి 4.5 సంవత్సరాల్లోనే అతి చిన్న రాష్ట్రం అతి కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ ఇవాళ ప్రగతి పదంలో మళ్ళీ ఉరుకులు తీస్తుంది. అది దేశ ప్రజానీకం అంతటా కూడా గమనిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారికి మేము ఎటువంటి సందేశం ఇయనికి సందేశం ఇచ్చే దాంట్లో కూడా ఎవరు లేరు. అతనికి అన్నీ తెలుసు ఏం చేస్తున్నారో. అతను మనకన్నా ముందే ఆలోచించి మన కన్నా ముందే ఎన్నో మైల్స్ ముందే ఆలోచనలో ఎన్నో మైల్స్ ముందుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ఇంకో యువకులు కూడా ఉన్నారు సార్, మీరు చెప్పండి. మీరు చెప్పండి, మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారండి? పర్ఫెక్ట్గా కేసీఆర్ గారే అవుతారు. ఎందుకంటే తెచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మాకు అకౌంటబిలిటీ. వెల్ఫేర్ స్కీమ్స్లో కొన్ని విషయాలు చెప్పండి. మాకు నచ్చిన వెల్ఫేర్ స్కీమ్ అంటే నా ఇంటి పక్కనే ఒక చిన్న గుడిసె ఉండేది. వాళ్ళ ఇంట్లో నార్మల్గా ఆయన రిక్షా దొక్కుతాడు. ఆ రిక్షా దొక్కటానికి వాళ్ళ పెళ్ళిడికి వచ్చిన ఒక కూతురు ఉండే. సడన్గా మన 2014లో కళ్యాణ్ లక్ష్మి స్కీమ్తోని 51,000 ఫస్ట్ వచ్చినాయి. దాని తర్వాత ఇంకో రెండో బిడ్డకి వచ్చే టైంకి 2 ఏళ్ళ తర్వాత 1,11,000 తోని కళ్యాణ్ లక్ష్మి స్కీమ్తో వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండ్రు. సో అది చాలా హెల్ప్ అవుతుంది. వీఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు సే సంథింగ్ టు కేసీఆర్. జస్ట్ వీ వాంట్ him to be our CM for the next 15 years and rule us as you are ruling, as you have ruled these 4.5 years. Okay, that's thank you. ఓటు మాత్రం కేసీఆర్ గారికి. ఎందుకన్నా కేసీఆర్ కి ఓటు అంటున్నా? కేసీఆర్ గారు ఇంత మంచి అభివృద్ధి పనులు ఏ పార్టీ చేయలేదు ఇప్పటి వరకు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అవే అభివృద్ధి డబల్ ట్రిపుల్ మేము చేసి చూపిస్తాము, మాకు ఒకసారి అధికారంలో లేదు. లేదు, కేసీఆర్ గారు చెయ్యలే, కేసీఆర్ గారే చేయగలుగుతారు, అది వేరే పార్టీ వాళ్ళు చెయ్యలేరు. ఎందుకు అంటే వాళ్ళు పొజిషన్లో గవర్నమెంట్ పొజిషన్లోకి రావాలని చెప్పేసి అన్ని మాటలు చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారే వస్తారు గవర్నమెంట్లో, నెక్స్ట్ సీఎం కూడా కేసీఆర్ గారు.
మీరు చెప్పండి సార్, ఇంతకుముందు ఏదో వంద సంవత్సరాలు లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయండి, ఈ 4 సంవత్సరాల ఇంత అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళు ఓడ్చుకోలేక ఈ మాటలు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లేదు కదా, తెలంగాణ స్టేట్ ఏర్పడింది కాబట్టి, ఏర్పడిన తర్వాతనే 4 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నంత అభివృద్ధి ఈ 4 సంవత్సరాలలో చేసి దమ్మున్న సత్తాతో చూపెట్టిన మనిషే కేసీఆర్. ఏవత్ రాష్ట్రం ప్రపంచంలో 1 సీఎంగా అవార్డు పొందిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలు కాపీ చేసుకుని అక్కడ అమలు చేసుకుంటున్నారు. ఇన్ని పథకాలు మన పథకాలు చాలా ప్రజల్లోకి వెళ్ళినాయి. షాది ముబారకే కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, చాలా చాలా మటుకు కేసీఆర్ గారు చాలామందికి చాలా మంచి పనులు చేశారు. అందరూ కంకరం కట్టుకొని కూర్చొని ఉన్నారు. కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేస్తాం. ఓకే, సార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్కి చెప్పేంత పెద్దోళ్ళం మేము కాదు, కానీ సార్కి పెద్ద ఆలోచనలు ఉన్నాయి. ఆయన తనతోనే పనులు చేయించుకొని పోతూ ఉంటాడు. ఆయనకు మేము మన నెక్స్ట్ పీఎం కావాలని మా యొక్క కోరిక ఉన్నది. పీఎం సీఎం కాకుండా పీఎం. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు మరి అప్పుడు? తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది ఉన్నారు సీఎం గానికి, వాళ్ళ కొడుకే కావచ్చు, అల్లుడే కావచ్చు, ఎవరన్నా కావచ్చు. బాగుంటుంది అనుకుంటున్నారు? హరీష్ రావు గారు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే పొలిటికల్గా హరీష్ రావు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అందరిని తీసుకొని కలుపుకోబెట్టి కాబట్టి హరీష్ గారికి యూత్ చాలా ఫాలోయింగ్, యూత్లో చాలా ఫాలోయింగ్ ఉంది. కానీ అన్నింటిలో నాడి తెలియని వ్యక్తి హరీష్ రావు కాబట్టి హరీష్ రావు అయితే అందరిని కలుపుకొని తీసుకుపోతాడు. కేటీఆర్ గారు కూడా తీసుకొని కలుపుకొని తీసుకొని పోతాడు అని నా యొక్క అభిప్రాయం. మంచిగా చేస్తాను కాబట్టి మంచి పథకాలు మీకు ఆయన పెట్టిన పథకాలు మీకు ఇష్టమైన పథకాలు ఏంటమ్మా? మాక రైతులకు పైసలు ఇవ్వడం. ఇంకా అదైతే మాకు ఇష్టం. మేము ఊరు నుండి వచ్చినాం, మా వాళ్ళకి ఇచ్చాడు. 4000 ఇస్తున్నారు ఇచ్చిండు. ఇంకా ఇంకానా ఇక ముసలోళ్ళకి వాళ్ళకు వీళ్ళకి పైసలు పింఛన్లు ఇవ్వడం, బతుకమ్మ పండుగకు మంచిగా చేయడం. ఓకే అమ్మా, మీరు సార్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కెమెరా చూసి చెప్పమ్మా, సార్ చూస్తాడు ఈ వీడియో. సార్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్ గారు? సార్కు మంచిగా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వాలి, కొంచెం రేట్లు పెంచాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం, ఇంకా ఇంకా మంచి పనులు అభివృద్ధి చేయడం మాకు కావాల్సింది. కానీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఈసారి? ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు అవుతారు. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు బాగున్నారు కాబట్టి తనే అవుతారు పక్క. వై డిడ్ యు చూస్ అంటే అతను వచ్చాక చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు. సో జాబ్స్ కూడా చాలా కష్టంగా ఉండే రావడానికి, సో ఇప్పుడు అంతా కన్వీనియంట్గా ఉండి అందరికీ జాబ్స్ లైక్ ఏది కావాల్సినా ప్రతి ఒక్క సౌకర్యం దొరుకుతుంది అనమాట. సో వీళ్ళు చూస్ కేసీఆర్ యాజ్ ఎ స్టూడెంట్గా అంటే మాకు స్కాలర్షిప్స్ రావడం కానీ మాకు జాబ్స్కి చాలా కష్టంగా ఉండే. లైక్ మాకు 2017లో పాస్ అవుట్ మేము. సో మాకు జాబ్స్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, 1 ఇయర్ అలా వేస్ట్ చేసుకొని. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు జాబ్స్ రావడం, మేము ఇప్పుడు జాబ్స్లో వెల్ సెటిల్ అవ్వడం అలా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము కూడా జాబ్స్ ఇస్తాము అని అంటుంది, దానిపై మీ అభిప్రాయం? అంటే మాకు ఇప్పుడు మేము ఆల్రెడీ చూసాం కాబట్టి కేసీఆర్ గారిని చూసాం కాబట్టి విల్ చూస్ కేసీఆర్ గారు. సో ఇఫ్ యు వాంట్ టు సే సంథింగ్ టు కేసీఆర్ సార్, లుక్ ఫార్వర్డ్ కెమెరా అండ్ టెల్ హి వాంట్ అడ్వైస్ ఎనీథింగ్ ఫర్ కేసీఆర్ సార్? నో, నథింగ్ లైక్ దట్. కేసీఆర్ గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, సో ఇలాగే ఇంకా ముందు మీరు ఇలాగే చేస్తూ అందరికీ బాగా చేయాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతారమ్మా ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ అమ్మా? ఎందుక కొంతమందికి మంచిగా చేస్తుండని, ఇప్పుడు భూములు లేని వాళ్ళ భూములు ఇస్తుండని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుండని, మళ్ళీ ఇట్నే ఇప్పుడు తెలంగాణ వచ్చినా సరే అన్ని మంచిగా నడుస్తున్నాయని ఇస్తుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది ఆంధ్ర నుంచి అవుతుంది, మన తెలంగాణ అయితే రాదు కదా. అంటే కాంగ్రెస్ తెలంగాణ లేదంటారా? లేదు. మరి ఇక్కడ వాళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు, ఒరిజినల్ అంటారా? ఒరిజినల్. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూసి చెప్పండి సార్కి. ఏమైనా సార్ ఈ వీడియో చూస్తాడమ్మా? కొంతమందికి అయితే ఊర్లలో భూములు ఇన్నోళ్ళకు మన ఇది భూముల కింద మన భూస్వాముల కింద 4000 ఎకరానికి 4000 ఇస్తా అంటుండ్రు అని
కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అదొక్కటి ఊర్లలో అమలు అయితే కేసీఆరే వస్తాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారు? కేసీఆర్ అయితే. మంచిదమ్మా, రైట్ అమ్మా, బాగా మాట్లాడినామమ్మా. మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి అని మీ అభిప్రాయం? ఓకే, తప్పకుండా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మరి 2014 నుంచి ఎన్నైతే సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు తెచ్చారో, మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. మరి మహిళలకి మరి కేసీఆర్ కిట్ నుంచి ఒంటరి మహిళలకు, మరి అలానే షాదీ ముబారక్, ఇవన్నీ మీరు చూస్తున్నారు. మేము ఇప్పుడు బస్సీల్లోకి కూడా వెళ్తున్నాము. ఇంకా మాకు ముషీరాబాద్ క్యాండిడేట్ ఎవరో డిక్లేర్ కాలేదు, కానీ అందరు కూడా ఉత్సాహంగా మరి కేసీఆర్ గారే అవుతారని తప్పకుండా. మేడం, మేము కాంగ్రెస్ పార్టీ టీడీపీ అలయన్స్తో ముందుకెళ్తూ మహాకూటమిగా ఏర్పడి ముందుకెళ్తుంది కేసీఆర్ గారిని గద్దె దింపాలని. సో దానిపై మీ అభిప్రాయం? మరి ఎన్ని అలయన్స్ పెట్టి ఎన్ని పార్టీలు ఏకమైనా తప్పకుండా కేసీఆర్ గారే వస్తారని నేను గట్టిగా చెప్తున్నాను. మేడం, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు కేసీఆర్ సార్, జస్ట్ ఏదైనా అడ్వైస్ కానీ చెప్పాలనుకుంటే మీరు? వీఆర్ జస్ట్ బిగినర్స్, వీ కాంట్ అడ్వైస్ హిమ్. వీ సపోర్ట్ హిమ్ అండ్ ఫర్ షూర్ హీఈస్ ఆర్ గాడ్ ఫాదర్ అండ్ హీఈస్ గైడింగ్ అస్. సో తప్పకుండా వారి అడుగుజాడల్లో మేము నడుస్తాము, తప్పకుండా కేసీఆర్ గారే వస్తాం మేము గట్టిగా చెప్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు అవుతారని నన్ను చాలా సంక్షేమ పథకాలు పెట్టినారు. ఫస్ట్ ఒక బేబీ పుట్టినప్పటి నుంచి ఆమె మ్యారీడ్ వరకు కూడా సరిపోయే ఒక ఫ్యామిలీకి ఒక రిస్క్ కాకుండా ఫ్యామిలీకి ఏమైతే అనుకూలంగా అయ్యే విధంగా పుట్టిన వాళ్ళకి చిన్న పాప వాళ్ళకి వాళ్ళకి 14,000 ఇవ్వడము, లేడీస్కి అప్పటి నుంచి షాదీ ముబారక్, కళ్యాణ పథకం, ఇవన్నీ ప్రతిదీ. ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి సరిపడా సవలతులు కేసీఆర్ గారు ఇస్తున్నారు కాబట్టి ప్రతి పేద కుటుంబం నుంచి ఒక పెద్దగా పెళ్లి పెద్దగా కూడా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారు కూడా ఈ ఇంకా అప్కమింగ్ 10 ఇయర్స్ వరకు సారే ఉంటారని మేము అందరము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది సార్ పెట్టిన పథకాల్లో మీకు ఇష్టమైన పథకాలు ఏంటో? మాకు ఇష్టమైన కళ్యాణ పథకం ఒకటి, ఇంకొకటి ఆసరా ఇప్పుడు ఒంటరి వైలకి పథకాలు అది ఒకటి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అదొకటి, అది చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఒక్కరికి 6 కిలోల బియ్యం అనేది ఇవ్వడం అది కూడా మాకు చాలా బాగా నచ్చింది. అది ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు అన్నారు అందరికీ 150 డబ్బులు 750 అలా వేస్తే, 750 వేస్తే ఒక రోజులో తినేసి ఉంటారు. అదే ఒకరికి 6 కిలోల బియ్యం ఇస్తే 1-2 వీక్స్ వరకు తింటారు. ఒక ఫ్యామిలీ నడుస్తుంది ఖచ్చితంగా. ఒక ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళు ఇంకా వేరే ఎవరైనా కూడా ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా 1 రూపీకి బియ్యం అది అందరికీ సేవ్ అవుతుందండి. సార్ చెప్పాలనుకుంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కేసీఆర్ గారికి నేను ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సీఎంగా ఉన్నందుకు. రాబోయే ఇంకా రాబోయే 10 ఇయర్స్లో కూడా కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ క్లీన్ చేసే డ్రైవర్ గారు ఉన్నారు మనతోటి. సార్ చెప్పండి సార్, 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతారు ముఖ్యమంత్రి? నాకు తెలిసినంత మటుకైతే కేసీఆరే అవుతాడు, ఎందుకంటే ఆయన చేసిన చాలా పథకాలు ఉన్నాయి పేదవాళ్ళకి అందరికీ. మరి ఇంకోటి 5 రూపాయల అన్నము ఏ స్టేట్లో లేదు. ఈయన మధ్యాహ్నం పూట భోజనం పెట్టిండు, అది చాలా మంచిగా ఉంది. సార్, మీ డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి, మున్సిపల్ వాళ్ళకి ఆయన ఏం చేసిండు? మాదేమో కాంట్రాక్ట్, మాది మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిగా అదేది బేసిక్ చాలా పెద్దగా చేసేసిండు, మంచి బేసిక్ చేసి పర్మనెంట్ కూడా చేసిండు. ఇంకా చెప్పండి, ఆయన పెట్టిన పథకాల్లో మీకు ఇష్టమైన పథకాలు ఏంటి? అంటే పెన్షనర్లు, వృద్ధాప్యం పెన్షనర్లు 200 నుంచి 1,000 చేసిండు. వారు మళ్ళీ ఇప్పుడు వింటున్నాం, మళ్ళీ ఒక 500 అట్లా పెంచేది ఉంది అని అంటున్నారు. పెంచితే చాలా మంచిది, పెద్ద పెద్ద మనుషులకు ఊర్లల్లో వాళ్ళకు డబ్బులు ఉండే సరిగా అట్లా. ఓకే, ఇంకోటి మహిళా ఇది కళ్యాణ పథకం మంచిగా చేసిండు. నేను కూడా తెలంగాణలో అప్పుడు కొట్లాడినట్టు సెపరేట్ స్టేట్ గురించి ఉండుంటే. సార్కి, కేసీఆర్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఈ ఫీల్డ్ నుంచి? ఈ మా ఫీల్డ్ నుంచి అయితే కేసీఆర్ గారు మంచి, మా ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు కొద్దిగా పెంచితే బాగుంటుందని ఉంది. ప్రజెంట్ కాంట్రాక్ట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కొద్దిగా అయినా కొద్దిగా చెప్పి ఒక 1,000-2,000 పెంచమని చెప్తే బాగుంటుంది. 2019 మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు? 99% కేసీఆరే అవుతాడు. 100% అంటే చిన్న మొన్నలు అల్లీలు ఉంటారు కదా అట్లా అని. సో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ ఆయనే కంటిన్యూ 10 ఇయర్స్ వరకు ఉంటే స్టేట్కు టోటల్గా ఏదైతే అనుకున్నాడో ఆయన బంగారు
తెలంగాణ అన్నాడు, అది అయిపోతుందని నా అభిప్రాయం. ఓకే అన్న, మంచిది అన్న, మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్నే, నీ పేరు? నా పేరు మొహమ్మద్ అన్వర్ హుసేన్. సార్ చెప్పండి సార్, మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? కేసీఆర్ సార్ అవుతారు. ఎందుకన్నా కేసీఆర్ గారు? కేసీఆర్ సార్ అంటే మనకు మనకు చేసినట్టుకి మనకు మంచి చేసిన మనకంటే ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేకుండే, ఆధార్ కార్డు లేకుండే నాకు అన్ని అయినాయి. ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని అయినాయి. నాకు రేషన్ కార్డు అయింది, మళ్ళా ఆధార్ కార్డు అయింది, పాన్ కార్డు అయింది, ఓటింగ్ కార్డు అయింది. అవి ఇంతకుముందు లేకుండా, ఇంతకుముందు లేకుండే నాకు అన్ని. ఇప్పుడు అన్ని పథకాలు మీకు ఇష్టమైన పథకాలు ఏంటి? మనకు మా బాబు పుట్టినప్పుడు కూడా పైసలు దొరికినాయి హాస్పిటల్లో, పైసలు వచ్చిన అంతే. మంచి చేసినంత మరి అదే మంచి పని మేము చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అందరు అంటారు. కానీ ఇక మనం ఎట్లా చెప్తాం, వాళ్ళు చేసిన దాకా నమ్మకం లేదు మనకు. అంతే మనకి నమ్మకం ఉంది, చేసిన అయిపోయింది. ఇంకా ఇంకేదా మంచిది అంత. సార్ మంచిగా ఉన్నాడు, సార్ మంచిగా విందాస్. సార్కి ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పన్న. సార్కి ఏం చేస్తాం సార్కి, సార్కి చెప్పు మీ సంతోషమో ఏందో బాధో ఏదో ఒకటి చెప్తే సార్కి చెప్పు. సార్ అయితే నాకైతే మంచివాడు సార్, అంతే చెప్పు. సార్ మంచివాడు, సార్కి నమస్తారు. నా గురించి ఇంకేమైనా మాటలు మాటలు చెప్పు. మాటలు అంటే మనకు ఎంత అంత రాదు సార్, ఇక తెలుగు మొత్తం చదువుకోనా మొత్తం రాదు. నా కేసీఆర్ సార్ బోత్ వచ్చే మరి హమారే లియే జబర్దస్త్ కామా కరే బోత్. మైనారిటీస్ ఏమో బోత్ అప్పుడు బచంగులే పడాయి కే లియే అచ్చా హై సో అచ్చా హై ఫిర్ షాదీ ముబారక్ మే పైసే భీ మిలే దూసరే జనో కో హమారే బస్ మే మిలే పైసే. అబ్ ఏక హి బాత్ హిందీ మే బోలో సాహబ్ కో క్యా మతలబ్ హై. అచ్చా కరే సాహబ్ ఆప్ బోత్ అచ్చా కరే ఆప్ పూరా హర్ చీజ్ మే పాలిటీ కా అచ్చా పూరా పాలిటిక్స్ మే పూరా హర్ చీజ్ మే అచ్చా కరే సాహబ్. ఓకే థాంక్యూ. ఇస్తే ఓకే. సీఎం కి బాత్ హై కేసీఆర్ కై కో బై కేసీఆర్ సో అబ్ లో కిధర్ హోయే తో భీ కేసీఆర్ 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 కై కో కేసీఆర్ कहीं को कैसी यार बोले तो क्या छोड़े बहुत काम अच्छे भी करे, गरीब लोगों को घरा बना के दे रहे. हमाक तो घर नहीं मिला फिर भी बोल रहे घरा बना के दे रहे, शादी मुबारक औरत बच्चों को पैसा भी दे रहे. हाँ वो इसलिए कैसी यार वो टी आर एस कांग्रेस का टी डी का 25% है, बोल नहीं सकते कौन आते बट 75% तो टी आर एस. సార్ కేసీఆర్ గారికి నేను ఒక మాటలు చెప్పాలనుకుంటే ఏకీ బాత్ కేసీఆర్ సార్ కెమెరా దేకే బోలో కుచ్ బోల్ నా ఆప్కో కేసీఆర్ సార్ తో బోలో కుచ్ భీ నహీ హై గరీబ్ లోగోన్ కో ఘర్ నహీ హై సవాలోన్ కో ఘర్ దే దేకే ఉన్కో నౌకరియాన్ నహీ హై నౌకరియాన్ దే దియే తో వో బస్ హై. తై కౌన్ హోతా 2019 సీఎం? 75% కేసీఆర్ 25% బీజేపీ యా నే ఏకీ బాత్ బోలో పర్సెంట్ నాకో కౌన్ హోతా కేసీఆర్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు ఎల్ఓ టీవీ.